दीक्षित ट्रैवल चैनल चूस्तुन्ना मित्रुलंदरिकी शुभाभिवंदनालु। प्रणव स्वरूपुडु आदिदेवुडु महाशिवुडु परमेश्वरुडु अच्चरूपंलो कंटे లింగ రూపంలోనే ఎక్కువగా పూజనందుకుంటారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య వారిచే నిర్మించబడి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలచే సంతానాన్ని ప్రసాదించిన శ్రీశైలం శ్రీకాళహస్తిని దర్శిస్తే ఎంత ఫలితము లభిస్తుందో అంతే ఫలితాన్నిచ్చే పెదకాకాని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవాలయ విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. స్వామివారి స్వాగత ద్వారం. ఒక కిలోమీటర్ దూరంలో దేవాలయం ఉంది. స్వాగత ద్వారం నుండి శ్రీరామచంద్రుడు ఇంకా అనేక మంది పురాణ పురుషులైన భరద్వాజ అగస్త మహాముని ఇలాంటి వారు శ్రీకృష్ణదేవరాయలు మొదలగు వారు స్వామివారి దర్శించి పూజించి మొక్కులు తీర్చుకున్న మహాపుణ్యక్షేత్రం కాకాని శ్రీ భ్రమరాంబ మల్లీశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవాలయం గుంటూరు జిల్లా గుంటూరు పట్టణానికి అతి సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై పెదకాకాని గ్రామంలో ఉన్నది. కాలసర్ప దోష నివారణ కొరకు సంతానం కొరకు నిత్యం భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూనే ఉంటారు. ప్రాచీన గాథ ప్రకారం సుందరవనంగా పిలువబడే ఈ ప్రాంతం సిద్ధయోగి ఒకరు పరమేశ్వరం కొరకు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిచారని కథనం. అందుకే ఈ ప్రాంతాన్ని సిద్ధయోగ సమాజం అని పిలుస్తారు. నేటికీ భక్తులు ఇక్కడ ప్రభలు కట్టి మేళతాళాలతో నృత్యగీతాలతో స్వామివారిని సేవిస్తారు. భరద్వాజ మహాముని ఇక్కడ కొంతకాలం ఉన్నాడని నిత్యం స్వామివారికి మల్లెపూలతో పూజ చేసేవాడని అందుకే స్వామివారికి మల్లేశ్వరుడు అని పేరు వచ్చింది. కాకాసురుడికి అనే రాక్షసుడికి శాపం విమోచనం కలిగించాడు కాబట్టి దీన్ని కాకానే అని కూడా పిలుస్తారు. గాలిగోపురం పక్కనే దేవాలయ సమాచార కేంద్రం ఉంటుంది. సమాచార కేంద్రానికి పక్కనే పూజా టికెట్లు ఇచ్చే ఆఫీస్ ఉంటుంది. ఈ కౌంటర్కి ఎదురుగా పూజా సామాగ్రి అమ్మే షాపులు ఉంటాయి. ఈ షాపుల పక్కనే చెప్పులు భద్రపరుచుకునేందుకు షాపు ఉంటుంది. చెప్పుల షాప్ పక్కనే గోశాల ఉంటుంది. గోశాలకు ఎదురుగా ప్రసాదాల కౌంటరు పక్కనే దేవస్థానం అగరబత్తి కౌంటరు ఉంటాయి. రాజగోపురం నుండి దేవాలయంలో ప్రవేశించగానే ఎదురుగా ధ్వజస్తంభం మరియు క్యూ లైన్ కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆయన ఆస్థానం గల మంత్రి చిట్టరసుది ఈ గ్రామమని మంత్రి గారి కోరిక మేరకు దేవాలయాన్ని పునర్నిర్మించారు. అప్పుడు కృష్ణదేవరాయల వారు సంతానం కలిగితే స్వామివారి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నారు. తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలకి పుత్ర సంతానం కలిగినది. ఆ పుత్రునికి సదాశివరాయలు అని నామకరణం చేశారు. ఈ విషయం కృష్ణదేవరాయలు గారి కుమార్తె మోహనాంగి
రచించిన మారీచ ప్రణయంలోను శాసనాల ద్వారా తెలియచున్నది. నాగదేవత అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకాలు పూజాదికాలు చేసుకుంటారు. ప్రదక్షిణాపూర్వకంగా దేవాలయం వెనుక భాగానికి వస్తే వరుసగా మూడు వృక్షాలు కనిపిస్తాయి. రేవతి నక్షత్రంతో సంబంధించిన విప్ప చెట్టు, తులారాశికి సంబంధించి పగడి చెట్టు, మరియు నాగదేవతా వృక్షం ఉంటాయి. భక్తులు శ్రద్ధగా ఆ వృక్షాలకు ప్రదక్షిణ చేస్తారు. భక్తులు కోరిక తీరాలని ఇక్కడ రావి వృక్షానికి ముడుపులు కడతారు. ఈ దేవాలయంలో చండీశ్వర ప్రదక్షిణ చేసేవారు. ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలుపెట్టి సోమసూత్రం వరకు వచ్చి చండీశ్వర స్తోత్రం పఠించి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తారు. శ్రీ మహిషాసుర మర్దిని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం 1911వ సంవత్సరంలో కాకాని వాస్తవ్యులు శ్రీ కొల్లిపర వెంకటరత్నం గారు పునర్నిర్మించారు. అభిషేక మండపం ఈ అభిషేక మండపంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఈ మండపానికి ఎదురుగా కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుకి నమస్కారం చేసుకుని ఈ దేవాలయంలో 20 రోజులు కానీ 40 రోజులు కానీ నిద్ర చేస్తే, దేవాలయంలో గల యజ్ఞాల బావి నందు స్నానం చేస్తే ఆరోగ్యం కుదురుపడుతుందని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామివారు పెద్ద నందీశ్వరుడు. ఈ పెద్ద నందీశ్వరునికి వెనుక చిన్న నందీశ్వరుడు ఉంటారు. నందీశ్వరుడికి ఎదురుగా మహాశివుడు ఉంటారు. చాలామంది భక్తులు ఇక్కడ స్వయంగా అభిషేకం చేసుకుంటారు. కాకానినాథ కరుణారస పూర్ణ సింధు, భక్తారి భంజన నిరంజన దేవబంధు, దేవేంద్రమౌళి మణిమండిత పాదయుగ్మ, శ్రీ మల్లికేశ్వర పరాత్పర వై నమస్తే,
అని భక్తులు స్వామివారిని ప్రార్థిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడని విధంగా ఈ దేవాలయంలో పాలపొంగల ఆనవాయితీ ఉన్నది. భక్తులే స్వయంగా పొంగలు వండి స్వామివారికి నివేదన చేసి ప్రసాదం తీసుకుంటారు. వందే దేవ ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూణాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివ శంకర. ఈ కనిపించేది యాగశాల. ఇక్కడ ప్రతినిత్యం రుద్ర చండీ కాలసర్ప దోష హోమాలు నిర్వహిస్తారు. ఈ యాగశాల వెనక వైపు రాహుకేతు పూజా మండపం ఉన్నది. ఇక్కడ ప్రతినిత్యం రాహుకేతు పూజ చేస్తారు కాలసర్ప దోష నివారణ కొరకు. యాగశాలకు ఎదురుగా నవగ్రహ మండపం ఉంది. ఇక్కడ నవగ్రహ పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో వాహన పూజలు విశేషంగా జరుగుతాయి. శ్రీ అగస్త మహాముని వారు దక్షిణయాత్ర భాగంగా కాకాను సందర్శించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రత్యక్షమయ్యారని, అందుకే ఈ దేవాలయంలో కేశఖండన చెవులు పుట్టించుకోవటము నాగప్రతిష్ట జరుగుతాయి. కేశఖండనశాల తరనీరాలు ఇచ్చే ప్రదేశము. పక్కనే పిల్లలకు చెవులు కొడతారు. స్నానాలు చేయటానికి, స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి సకల సౌకర్యాలు కలవు. ఇక్కడ ఇక్కడ భక్తులు పొంగలు వండుకోవటానికి ప్రత్యేకించి ఒక భవనం ఉన్నది. గ్యాసుపైలు అద్దెకిస్తారు. భక్తులు ఇక్కడ స్వయంగా పొంగలు వండుతారు. నిత్యానదాన సత్రం. ఈ పక్కనే దేవాలయ కాటేజీలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ శ్రీ కాకాని మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని కోరుతూ, మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.